Hi everyone, this is Ramesh. Welcome to Ramesh sir Maths class. Manu 10th maths lo bhaganga coordinate geometry ani chapter ni discuss chestunna kada. Already chapter lo oka part ni upload cheyadam jarigindi. Aa first part lo ee chapter ki sambandhinchina chaala important concepts ni alage do this, try this, example 4 varaku unna problems annitini kuda detail ga discuss cheyadam jarigindi. Oka vela meeru aa video chunnatlayite आ वीडियो लिंक पैन कार्ड्स अलग डिस्क्रिप्शन उतना अड्डी चूड़ी मेरे एपड़ना सर प्रॉब्लम्स आंसर चेयर की प्रयत्च वे मुझे आ चैप्टर कॉन्सेप्ट्स ने प्रयत्नी एंकंटे मन कॉन्सेप्ट बेचकमे मन प्रॉब्लम्स ईजी आंसर चेयलता अलगेंको कल गुर्तुटे कॉन्सेप्ट्स की इंपॉर्टेंस अलगे कॉन्सेप्ट ऑब्जेक्टिव टाइप ऑफ क्वेश्चन आंसर चेयर की चला सहाय पड़ता है. ओके एग्जांपल 5 आर द पॉइंट्स 3, 2 -2, 3 एंड 2, 3 फॉर्म ए ट्रायंगल. ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు ఆ 3 పాయింట్స్ తో మనం ట్రయాంగిల్ డ్రా చేయగలమని అడుగుతున్నారు. మనం 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు వాటితో ట్రయాంగిల్ ఎప్పుడు డ్రా చేయగలము అంటే ఆ 3 పాయింట్స్ కూడా నాన్ కొలినియర్ పాయింట్స్ అయినప్పుడు మాత్రమే డ్రా చేయగలము. నాన్ కొలినియర్ అంటే అసలు ఫస్ట్ కొలినియర్ అంటే ఏంటి చూద్దాం. కొలినియర్ అంటే ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉండే పాయింట్స్ ని కొలినియర్ పాయింట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 3 పాయింట్స్ ఉన్నాయి. ఇవి ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి. ఇప్పుడు దీంతో మనం ట్రయాంగిల్ డ్రా చేయగలమా? ఎలా జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది కానీ ట్రయాంగిల్ వచ్చే ఛాన్స్ లేదు కదా. అలా కాకుండా ఇవి మనకి నాన్ కొలినియర్ పాయింట్స్ అయితే అంటే ఒకే స్ట్రైట్ లైన్ మీద లేకపోతే 3 పాయింట్స్ అప్పుడు మనం ట్రయాంగిల్ డ్రా చేయగలుగుతాం. అంటే ఇప్పుడు మనం ఏం ప్రూఫ్ చేయాలన్నమాట? ఈ 3 పాయింట్స్ నాన్ కొలినియర్ పాయింట్స్ అని ప్రూఫ్ చేయాలి. ఓకే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం 3 కేసెస్ లో ఆన్సర్ చేయొచ్చు. అంటే కొలినియర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నమాట. మనం డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి చేయొచ్చు, అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాను ఉపయోగించి చేయొచ్చు, అలాగే స్లోప్ ఫార్ములాను కూడా ఉపయోగించి చేయొచ్చు అన్నమాట. వీటన్నిటిలోకి సింప్లెస్ట్ మెథడ్ ఏంటంటే స్లోప్ ఫార్ములా ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయడం. ఓకే ఇప్పుడు వరకు మనం ఓన్లీ డిస్టెన్స్ ఫార్ములానే నేర్చుకున్నాం కాబట్టి దాన్ని ఉపయోగించి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు కదా, వాటికి నేమ్ ఏం చేద్దాం? లెట్ ఏ 3, 2 బి -2, -3 అండ్ సి 2, 3. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏబి డిస్టెన్స్ ని, బిసి డిస్టెన్స్ ని, అలాగే ఏసి డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ మనకి ఏబి ప్లస్ బిసి ఈక్వల్ టు ఏసి వచ్చిందనుకోండి, అప్పుడు కొలినియర్ పాయింట్స్ అవుతాయి. అప్పుడు ట్రయాంగిల్ మనం డ్రా చేయాలి. అలా కానట్లయితే మనం ట్రయాంగిల్ ని డ్రా చేయొచ్చు. ఆన్ కొలినియర్ పాయింట్స్ కాబట్టి ట్రయాంగిల్ డ్రా చేయొచ్చు అని రాస్తాం అన్నమాట. ఫస్ట్ ఏబి డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏ పాయింట్ ఏమ ఇచ్చారు మనకి? 3, 2 ఇచ్చారు, అలాగే బి ఏమో -2, -3. ఫస్ట్ ఈ పాయింట్స్ కు మనం నేమ్ ఇచ్చుకుందాం. x1 y1 x2 y2. మనం డిస్టెన్స్ ఫార్మ్ లో ఏం చెప్పుకున్నాం? మనం స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² + y2 - y1² ఈ ఫార్ములా ను ఉపయోగించినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే ఎంత ఇక్కడ? -2 - x1 అంటే 3² + y2 మీన్స్ -3 - y1 మీన్స్ 2² ఓకే. ఇక్కడ మైనస్ ఉన్నప్పటికీ మనకి ఈ రెండింటికి ఉన్న సైన్ మీద ఆధారపడేది మైనస్ చేయాలా ప్లస్ చేయాలని డిసైడ్ చేస్తాం. ఇవి రెండు కూడా మనకి నెగటివ్ నెంబర్స్, సేమ్ సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. -2 - -3 యాడ్ చేస్తే -5 అవుతుంది కదా స్క్వేర్. ఇక్కడ కూడా మనకి -5² అవుతుంది. ఓకే దిస్ ఈక్వల్ టు -5² చేస్తే -5 - -5 + 25 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మనకి 25 వస్తుంది కదా, 25 + 25 అవుతుంది 50 అవుతుంది. ఓకే దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 × 2 అని రాయొచ్చు. 25 × 2 = 50 అవుతుంది కదా, ఎందుకంటే 25 స్క్వేర్ రూట్ ఉంది 5 కదా, దాని యొక్క స్క్వేర్ రూట్ 5√2 యూనిట్స్ అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీసీ అంటే బి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? -2, -3 అండ్ సి 2, 3. వీటికి నేను ఇచ్చుకున్నట్లయితే x1 y1 x2 y2 ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 2 - -2
ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ 2 మళ్ళీ నెంబర్ కి మైనస్ ని యాక్చువల్ మైనస్ ఆఫ్ మైనస్ 2 అని రాయొచ్చు లేకపోతే డైరెక్ట్ గా ప్లస్ 2 అయిపోతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా స్క్వేర్ ప్లస్ y2 మీన్స్ 3 మైనస్ y1 మీన్స్ మైనస్ 3 అంటే బ్రాకెట్ పెట్టి మైనస్ 3 రాయొచ్చు లేకపోతే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే అసలు ప్రాబ్లం లేదు దిస్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 ఏమవుతుంది 4 స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ 3 6 స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 4 are 16, 6 6 are 36. This equal to square root of. इकड़ मन की 16 plus 36 यंत्र उत मन की 52 होते हैं. 52 के मन की अगर मैं square root लेत करन, तब टी उत लेत ना. आप लाइक को तो मन दिन अलग आए चंटे. Square root of 4 into 13 and right. इनके ने 4 की square root उन्हें क्या दार? 4 by 2 को से 2 होते हैं. 2 root 13 होते हैं. ओके नेक्स्ट इप्पुडु एसी ने फाइंड आउट చేద్దాం ए ఎంత మనకి 3 కామా 2 సీ ఏమొ 2 కామా 3 ఇది x1 by 1 x2 by 2 అవుతుంది ఓకే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 అంటే 2 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే 3 - 2 హోల్ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది 2 - 3 అంటే - 1 కదా స్క్వేర్ 3 - 2 అంటే 1 స్క్వేర్ ఓకే దిస్ ఈక్వల్ టు - 1 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ప్లస్ 1 అయిపోతుంది అలాగే 1 స్క్వేర్ చేస్తే 1 1 ప్లస్ 1 ఎంత అవుతుంది √2 అవుతుంది అన్నమాట ఇక్కడ మనకి AB 5√2 వచ్చింది అలాగే BC 2√13 వచ్చింది అలాగే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి AC వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు దేర్ఫోర్ AB plus BC is not equal to AC. Therefore, ABC are non-collinear points. Non-collinear So, the given points form a triangle. Okay, next term. Second one. Show that the points 1,7, 4,2, -1, -1, and -4,4 are the vertices of a square. मानो square लोग का properties नहीं, और ये lower class लोग ने मानो decide चेंज जरिए नहीं. Then and then, मान कि square लो all sides equal होने. For example, A, B, C, D वक्का square अनुकूलन लाइटे. इन्द्रो मान कि all sides equal होने. మరి ఆల్ సైడ్స్ రాంబస్ లో కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా మరి స్క్వేర్ ని ఎలా డిసైడ్ చేస్తాం అంటే ఇక్కడ మనకి స్క్వేర్ లో డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి అంటే మనం ఇది ప్రూఫ్ చేయాలంటే ఏం చేయాలి AB BC CD DA ఆర్ AD ని ప్రూఫ్ చేయాలి డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి AC BD అంటే మనం ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి ఈ 6 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అప్పుడే మనం ఇది ఇచ్చిన పాయింట్స్ అనేవి స్క్వేర్ ని ఫామ్ చేస్తా లేదో డిసైడ్ చేయొచ్చు అన్నమాట ఫస్ట్ వాటి నేమింగ్ ఇచ్చుకున్నట్లయితే ఇక్కడ మనకి 3 4 పాయింట్స్ ఇచ్చారు కదా ఫస్ట్ వన్ ఏంటి 4 1, 7 సెకండ్ వన్ B 4, 2 C -1, -1 అండ్ D -4, 4 ఓకే ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి ఫస్ట్ AB ని ఫైండ్ అవుట్ చేద్దాం AB ఈక్వల్ టు डिस्टेंस फॉर्मूला ఏంటి మనకి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తాను ఇక్కడ x2 అంటే 4 - x1 అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మీన్స్ 2 - y1 మీన్స్ 7 హోల్ స్క్వేర్ సింప్లిఫై చేసినట్లయితే 4 మైనస్ 1 ఏమవుతుంది 3 అవుతుంది 3 స్క్వేర్ ప్లస్ ప్లస్ మైనస్ కొట్ సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 5 స్క్వేర్ ఓకే దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 3 ఇస్ 9 5 5 ఇస్ 25 యాడ్ చేస్తే ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 34 నెక్స్ట్ BC ఫైండ్ అవుట్ చేద్దాం BC ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇవి రెండు తీసుకున్నాం ఇది x1 y1 అయితే ఇది x2 అయిపోతుంది -1 -4 -1 -4 స్క్వేర్
प्लस वाई टू माइनस वाई वन माइनस वन माइनस थ्री स्क्वेयर माइनस वन माइनस थ्री स्क्वेयर इक रेड मन की नेगेटिव काबी ऐड माइनस फाइव स्क्वेयर इकड मन ऐड माइनस टू कदा ओके माइनस वन माइनस टू ऐड माइनस थ्री स्क्वेयर दिस इक्वल टू स्क्वेयर रूट ऑफ फाइव फाइव इज़ आर ट्वेंटी फाइव माइनस माइनस प्लस अलग थ्री थ्री इज़ आर नाइन ऐड मन थर्टी फोर यूनिट ओके नेक्स्ट इन सीडी फाइंड आउट सीडी इक्वल टू स्क्वेयर रूट ऑफ అంటే ఈ రెండు పాయింట్స్ తీసుకోవాలి ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అనుకుంటే మైనస్ ఫోర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ అయిపోతుంది స్క్వేర్ నెక్స్ట్ వై టూ మైనస్ వై వన్ ఫోర్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ ప్లస్ వన్ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా అంటే మైనస్ త్రీ అవుతుంది ఇక్కడ రెండు ప్లస్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే ఫైవ్ అవుతుంది దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 प्लस 25 అవుతుంది 9 प्लस 25 ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 34 అవుతుంది నెక్స్ట్ DARAD ఎట్లైనా పర్లేదు ఎట్లా ఫైండ్ అవుట్ చేసినా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది అంటే ఈ ఫస్ట్ పాయింట్ ని లాస్ట్ పాయింట్ ని తీసుకోవాలి అంటే ఫస్ట్ మైనస్ 4 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 7 స్క్వేర్ दिस इक्वल टू स्क्वेयर रूट ऑफ रेंडो नेगेटिव है कदा माइनस फाइव स्क्वेयर प्लस फोर माइनस सेवन माइनस थ्री होता है स्क्वेयर दिस इक्वल टू स्क्वेयर रूट ऑफ ट्वेंटी फाइव प्लस नाइन होती है दिस इक्वल टू स्क्वेयर रूट ऑफ थर्टी फोर होती है इनका मन नेम फाइंड आउट चाहिए फोर कोड़ा इक्वल है चाहिए ए बी बी सी सी डी एंड डी ए इनका मन डायगोनल्स फाइंड आउट चाहिए అంటే ఏసీ బీడీ ఫైండ్ అవుట్ చేయాలి ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ అంటే మనం ఈ పాయింట్ తీసుకోవాలి ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే మైనస్ వన్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ మైనస్ వన్ మైనస్ సెవెన్ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రెండు నెగిటివ్ కదా మైనస్ టూ స్క్వేర్ ప్లస్ మైనస్ ఎయిట్ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 plus 8 8s are 64. This equal to square root of 68 అవుతుంది. Next BD find out చేయాలి ఇప్పుడు. BD equal to square root of BD అంటే మనం ఈ పాయింట్ ని తీసుకుంటాం. minus 4 minus 4 minus 4 minus 4 square plus next 4 minus 2 square 4 minus 2 square దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రెండు నెగిటివ్ కదా మైనస్ ఎయిట్ స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ టూ టూ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీ ఎయిట్ ఇక్కడ డైగోనల్స్ కూడా ఈక్వల్ గా వచ్చాయి ఇప్పుడు రిజల్ట్ ఏం రాయాలి సిన్స్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఏడి అండ్ డైగోనల్స్ ఏంటి ఏసీ ఈక్వల్ టు బిడి దేర్ఫోర్ ఏబిసిడి ఈస్ ఏ స్క్వేర్ అని రాస్తే సరిపోతుంది అన్నమాట అదే రెక్టాంగిల్ అయితే ఏం ప్రూఫ్ చేయాలి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని ప్రూఫ్ చేయాలి అలాగే డైగోనల్స్ కూడా ఈక్వల్ అని ప్రూఫ్ చేయాలి అలాగే పారలోగ్రామ్ అయితే మనకి ఇంకా సింప్లెస్ట్ ఫార్ములా ఉంది అంటే పారలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి డయాగోనల్స్ డిఫరెంట్ గా ఉంటాయి కానీ దానికంటే మనం మిడ్ పాయింట్ ఫార్ములాను ఉపయోగించి ఇంకా సింపుల్ గా ప్రూఫ్ చేయించినాం ఇచ్చిన పాయింట్స్ పారలోగ్రామ్ ని ఫామ్ చేస్తాయో లేదు అనేది ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెవెన్ ఫిగర్ షోస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ డెస్క్ ఇన్ ఏ క్లాస్ రూమ్ మాధురి మీనా పల్లవి ఆర్ సీటెడ్ ఎట్ ఏ 3,1 బి 6,4 అండ్ సి 8,6 రెస్పెక్టివ్లీ డూ యూ థింక్ దే ఆర్ సీటెడ్ ఇన్ ఏ లైన్ గివ్ ద రీజన్ ఫర్ యువర్ ఆన్సర్ అంటే ఇక్కడ ఒక క్లాస్ రూమ్ లో డెస్క్ ఎలా అరేంజ్ చేయబడి ఉన్నాయి అందులో ఇక్కడ ఏ దగ్గర మాధురి అలాగే బి దగ్గర మీనా సి దగ్గర పల్లవి కూర్చున్నారు ఈ ముగ్గురు కూడా ఒకే స్ట్రైట్ లైన్ లో కూర్చున్నారా అని అడుగుతున్నారు అనమాట ఇంతకు ముందు చేశాం కదా ఒకే స్ట్రైట్ లైన్ ఉన్న పాయింట్స్ ని ఏమంటాం మనం కొలినియర్ పాయింట్స్ అంటాం ఇక్కడ కూడా మనం త్రీ మెజర్మెంట్స్ అంటే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఏబి ఫైండ్ అవుట్ చేయాలి బీసీ ఫైండ్ అవుట్ చేయాలి ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి ఒకవేళ మనకి ఏబి ప్లస్ బీసీ ఏసీ అయింది అనుకోండి అప్పుడు ఆ త్రీ పాయింట్స్ కూడా కొలినియర్ పాయింట్స్ అవుతాయి అప్పుడు ఆ ముగ్గురు కూడా ఒకే లైన్ మీద కూర్చున్నారని మనం చెప్పొచ్చు అనమాట
కాబట్టి ఇంతకు ముందు మనం సాల్వ్ చేసిన క్వశ్చన్ ని బేస్ చేసుకుని ఓన్ గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8. ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ x అండ్ y సచ్ దట్ ద పాయింట్స్ x, y ఇస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద పాయింట్స్ 7, 1 అండ్ 3, 5. ఓకే, ఇక్కడ మనకి ఈ x, y అనే పాయింట్ ఈ 2 పాయింట్స్ కి కూడా ఈక్విడిస్టెంట్ లో ఉంది. అంటే ఈ పాయింట్ నుంచి మొదటి పాయింట్ కి ఎంత డిస్టెన్స్ ఉందో, అలాగే ఈ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్ కూడా అంతే డిస్టెన్స్ ఉంది అని ఇచ్చారు అన్నమాట. అయితే మనం x, y లో ఒక రిలేషన్ ని రాబట్టమంటున్నారు. ఓకే, వాటికి నేమింగ్ ఇచ్చుకో. లెట్ ఈ పాయింట్ ని పి అనుకుందాము, ఇది ఏ బి అనుకుందాం. లెట్ అవుట్ పి ఎక్స్ కామా వై, ఏ 7, 1 అండ్ బి 3, 5. ఇప్పుడు ఇచ్చింది ఏంటి, గివెన్ పి నుంచి ఏ కి ఉన్న డిస్టెన్స్, పి నుంచి బి కి ఉన్న డిస్టెన్స్ ఈక్వల్ అని ఇచ్చారు. అంటే పిఏ ఈక్వల్ టు పిబి అని ఇచ్చారు. దీని నుంచి మనం రిలేషన్ రాబట్టాలి. ఫస్ట్ పిఏ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఫార్మ్ లో ఏం చెప్పుకున్నాం మనం, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనం ఎలా తీసుకున్నా పర్లేదు, ఏపి ఈజ్ ఈక్వల్ టు బిపి అని తీసుకుని చేసిన మన ఫైనల్ ఆన్సర్ లో ఏ విధమైన మార్పు ఉండదు. ఓకే, ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అనుకున్నట్లయితే మనకి 7 - x స్క్వేర్ అవుతుంది, అలాగే 1 - y స్క్వేర్ అవుతుంది. అయితే దీన్ని ఎందుకంటే సింప్లిఫై చేయలేము, ఎందుకంటే ఇది కాన్స్టెంట్, ఇదేమో వేరియబుల్, కాబట్టి దీన్ని ఇలాగే ఉంచేసి ఇప్పుడు పిబి ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ ఫార్ములా అప్లై చేసి ఇప్పుడు ఈ పాయింట్ తీసుకోవాలి. అంటే ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ ఎయిట్ అనుకుంటే 3 - x హోల్ స్క్వేర్ ప్లస్ 5 - y హోల్ స్క్వేర్. దీన్ని కూడా మనం అంతకు మించి సింప్లిఫై చేయలేం, బట్ మనకి ఏం తెలుసు, పిఏ ఈక్వల్ టు పిబి అని తెలుసు. కాబట్టి ఈ రెండు ఆన్సర్లు తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 7 - x హోల్ స్క్వేర్ ప్లస్ 1 - y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 - x హోల్ స్క్వేర్ ప్లస్ 5 - y హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ ఉంది. స్క్వేర్ రూట్ పోవాలంటే ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. అంటే బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇది స్క్వేర్ చేస్తున్నాను, స్క్వేర్ రూట్ ఆఫ్ 7 - x హోల్ స్క్వేర్ ప్లస్ 1 - y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 - x హోల్ స్క్వేర్ ప్లస్ 5 - y హోల్ స్క్వేర్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ స్క్వేర్ రూట్ కట్ అవుతుంది, ఇక్కడ కూడా మనకి స్క్వేర్ రూట్ కట్ అవుతుంది. మనకి మిగిలినవి ఏమిటంటే 7 - x హోల్ స్క్వేర్ ప్లస్ 1 - y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 - x హోల్ స్క్వేర్ ప్లస్ 5 - y హోల్ స్క్వేర్. ఇవన్నీ చూడడానికి ఎలా ఉన్నాయంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లో ఉన్నాయి. కాబట్టి ఫార్ములా ఉపయోగించి ఎక్స్పాండ్ చేద్దాం. ఏ స్క్వేర్ అంటే 7² మైనస్ 2ab, ఇక్కడ ఏ అంటే 7, బి అంటే ఎక్స్, ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్, ఇది కూడా సేమ్ అదే ఫార్ములా కదా, ఏ స్క్వేర్ అంటే 1² మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే వై స్క్వేర్ దిస్ ఈక్వల్ టు, ఇది కూడా ఏ మైనస్ బి ఫార్మ్ లో ఎక్స్పాండ్ చేస్తే 3² మైనస్ 2 × 3 × x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది కూడా మళ్ళీ ఏ మైనస్ బి 5² మైనస్ 2 × 5 × y ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఎక్స్పాండ్ చేసాం. ఒకసారి మనం బోత్ సైడ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఇక్కడికి వస్తే -x² అవుతుంది కాబట్టి కట్ అయిపోతుంది, అలాగే వై స్క్వేర్ కట్ అయిపోతుంది. ఇంకా మిగిలిన ఏంటి మనకి 7² అంటే 49 మైనస్ 2 - 7 = 14 x అవుతుంది, అలాగే 1² అంటే 1 మైనస్ 2 - 1 = 2 y అవుతుంది, అలాగే ఆర్హెచ్ఎస్ లో 3² అంటే 9 మైనస్ 2 - 3 = 6 x అవుతుంది, అలాగే ఇక్కడ 5² అంటే 25 మైనస్ 2 - 5 = 10 y అవుతుంది. ఇందులో మనకి లైక్ టర్మ్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయొచ్చు, సపరేట్ చేయొచ్చు. ఈ రెండు లైక్ టర్మ్స్, 49 కి 1 యాడ్ చేస్తే 15 మైనస్ 14 x మైనస్ 2 y
ఇక్కడ కూడా ఇక్కడ 9 25 లైక్ టర్మ్స్ కాబట్టి 2 యాడ్ చేస్తే 34 6x 10y. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నిటిని కూడా మనం ఎల్హెచ్ఎస్ లో తెచ్చేసినట్లయితే 50 14x 2y, 34 అవుతుంది, -6x + 6x అవుతుంది, -10y + 10y అవుతుంది, ఈక్వల్ టు ఏం లేవు కాబట్టి 0 రాస్తాం. ఇప్పుడు ఫస్ట్ x టర్మ్స్ సింప్లిఫై చేద్దాం. -14x + 6x రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే -8x వస్తుంది. అలాగే నెక్స్ట్ y టర్మ్స్ -2y 10y, ఇక్కడ కూడా డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే +8y వస్తుంది. అలాగే కాన్స్టెంట్స్ 50 34, ఇది ప్లస్ మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తే +16 వస్తుంది, =0. ఓకే, దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చు. అన్నిట్లోని 8 టేబుల్ పోతుంది కదా, నేను -8 కామన్ తీసేస్తున్నాను. -8 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ రాసుకోవాలి, ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ కదా. ఇంకా ఇక్కడ y ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది, ఎందుకంటే మైనస్ కూడా కామన్ తీసాం. 8 టేబుల్ 2 టైమ్స్ పోతుంది, =0. దట్ ఇంప్లైజ్ ఈ -8 ని RHS లోకి తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది కాబట్టి x మైనస్ y మైనస్ 2 =0 బై ఎనిథింగ్ ఈ 0 అవుతుంది. ఇదే మనకు కావాల్సిన రిలేషన్ అవుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ చాప్టర్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9. ఫైండ్ ఏ పాయింట్ ఆన్ ద y యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ బోత్ ద పాయింట్స్ a 6, 5 అండ్ b -4, 3. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చారు, ఏంటంటే a 6, 5 అండ్ b -4, 3. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి, అలాగే అది y యాక్సిస్ మీద ఉండే పాయింట్ అయి ఉండాలి. అలాంటి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో చెప్పుకున్నాం, y యాక్సిస్ మీద ఉండే ఏ పాయింట్ యొక్క x కోఆర్డినేట్ అయినా సరే 0 నే ఉంటుంది. కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పాయింట్ సమ్ 0, y అనో 0, a అనే ఏదైనా అనుకోవచ్చు కదా, ఎందుకంటే ఎలాగో x కోఆర్డినేట్ 0 కాబట్టి. కాబట్టి లెట్ ద రిక్వైర్డ్ పాయింట్ b ఏమనుకుందాం, సమ్ p 0, y, ఎందుకంటే ఇది y యాక్సిస్ మీద పాయింట్ కాబట్టి y యాక్సిస్ మీద x యొక్క కోఆర్డినేట్ 0 అవుతుంది. ఒకవేళ మనకి x యాక్సిస్ అనే పాయింట్ ఉంటే y ని 0 రాసేవాళ్ళం, సమ్ x, 0 అనుకునే వాళ్ళం అన్నమాట. ఇప్పుడు ఇచ్చినది ఏంటి, గివెన్, ఈ పాయింట్ నుంచి మనకి ఈ రెండింటికి ఉన్న డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంది, అంటే ap ఈజ్ ఈక్వల్ టు bp అయిందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ap ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఫార్ములా ఏం, డిస్టెన్స్ ఫార్ములా, x2 - x1² + y2 - y1² ఓకే, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది x1 y1, ఇది x2 y2 అనుకుంటే 0 - 6 0 - 6² + y - 5² ఓకే, దీన్ని సింప్లిఫై చేయొచ్చు. 0 - 6 అంటే -6 కదా, -6² + ఇది చేయలేదు, ఇది వేరియబుల్ టర్మ్, ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి y - 5² ఓకే, -6 ని స్క్వేర్ చేస్తే +36 అయిపోతుంది కదా, +y - 5² ఓకే. ఇప్పుడు నెక్స్ట్ bp ఫైండ్ అవుట్ చేద్దాం. bp ఈక్వల్ టు సేమ్ ఫార్ములా, x1 y1 x2 y2, 0 - -4 అంటే +4 అయిపోతుంది, 0 + 4² + y - 3² దీన్ని సింప్లిఫై చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదేమవుతుంది, 4² దీన్ని సింప్లిఫై చేయలేము, y - 3² 4² చేస్తే ఏమవుతుంది, 16 అవుతుంది కదా, 16 + y - 3² ఓకే. కానీ మనకి ఏంటి, ap ఈజ్ ఈక్వల్ టు bp కదా, కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. బట్ ap ఈక్వల్ టు bp, దట్ ఇంప్లైజ్ ap ఎంత వచ్చింది మనకి, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 + y - 5² వచ్చింది. అలాగే bp ఎంత వచ్చింది, 16 + y - 3² వచ్చింది. స్క్వేర్ రూట్ పవర్ అంటే ఏం చేయాలి, మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్.
ओके प्लस स्क्वायर दैट बोथ साइड చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ప్లస్ y మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ ఇక్కడ ఏముంటుంది మనకి 36 ప్లస్ y మైనస్ 5 హోల్ స్క్వేర్ ఉంటుంది ఇక్కడ ఏమో మనకి 16 ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఉంటుంది ఈ రెండు చూడడానికి ఎలా ఉన్నాయంటే a మైనస్ b హోల్ స్క్వేర్ కాబట్టి ఫార్ములా ప్రకారం ఎక్స్‌పాండ్ చేసినట్లయితే 36 ప్లస్ a స్క్వేర్ అంటే y స్క్వేర్ మైనస్ 2ab ఇక్కడ a అంటే y b అంటే 5 ప్లస్ b స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ 16 ప్లస్ ఇది కూడా మనకి a మైనస్ b హోల్ స్క్వేర్ లా ఉంది కదా అంటే y స్క్వేర్ మైనస్ 2 ఇంటూ y ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్ ఓకే 36 ప్లస్ ఇక్కడ మనం బోత్ సైడ్స్ y స్క్వేర్ ఉంది కదా కట్ చేసేసాయి ఓకే మైనస్ 2 5 ఆర్ 10 y 5 5 ఆర్ 25 అవుతుంది ఈక్వల్ టు 16 ఉంది మైనస్ 2 3 ఆర్ 6 y ప్లస్ 3 స్క్వేర్ చేస్తే 9 అవుతుంది 36 25 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 61 మైనస్ 10 y This equal to 25 9 add chesthe, sorry, 16 9 add chesthe, 25 minus 6y. Y terms anitni LHS loki, constant terms anitni RHS loki techinatlayite, minus 10y minus 6y LHS loste, plus 6y equal to 25 minus 61 avutundi. Okkata minus o plus unte subtract chestam ante minus 4y equal to, ikkada kuda minus o plus o subtract chesthe, 11 minus 5 6, ikkada 5 minus 2 3 పెద్ద నంబర్ కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 36 బోత్ సైడ్స్ మైనస్ ఉంది కాబట్టి కట్ చేస్తే మనకి ఏమొచ్చింది 4y ఈక్వల్ టు 36 వచ్చింది అప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుంది 36 బై 4 అవుతుంది 4 టేబుల్ 36 లో 9 టైమ్స్ y ఈక్వల్ టు 9 దేర్ఫోర్ మనకు కావాల్సిన పాయింట్ వచ్చేసింది కదా ఈ y వాల్యూ వచ్చేసింది కాబట్టి p ఈక్వల్ టు 0 కామా 9 అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్ నంబర్ 7.1 లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ పాయింట్ పేర్స్ ఆఫ్ పాయింట్స్ అంటే డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఏమైనా నేను చేయడానికి ప్రయత్నిస్తాను మిగిలిన మీరు ఓన్ గా చేయండి సెకండ్ ఫోర్త్ చేస్తాను ఈ రెండు మీరు ఓన్ గా చేయండి ఓకే ఇక్కడ మనకి సెకండ్ ఫార్ములా ఏమి ఇచ్చారు మైనస్ 5, 7 అండ్ మైనస్ 1, 3 ఇది x1 y1 అనుకుంటాం x2 y2 డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ మనకి తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అనుకుందాం డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ minus 1 minus x1 అంటే minus 5 కదా ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ y2 అంటే 3 minus y1 అంటే 7 స్క్వేర్ this equal to square root of minus 2 plus కాబ సబ్ట్రాక్ట్ చేయాలి 4 వస్తుంది 4 స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా ప్లస్ మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే minus 4 స్క్వేర్ this equal to square root of 16 plus 16 equal to square root of 32 దీన్ని ఎలా రాయొచ్చు మనం square root of 16 into 2 అని రాయొచ్చు ఎందుకంటే 16 కి square root 4 కదా 4 root 2 యూనిట్స్ అన్నమాట ఓకే నెక్స్ట్ ఫోర్త్ రౌండ్ ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే ఏ కామా బి అండ్ మైనస్ ఏ కామా మైనస్ బి వీటిని ఏమనుకుంటాం ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అంటే డిస్టెన్స్ ఫార్ములా ఏంటి డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ అంటే మైనస్ ఏ మైనస్ ఎక్స్ వన్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ వై టూ అంటే మైనస్ బి మైనస్ ఎక్స్ వై వన్ అంటే బి హోల్ స్క్వేర్ ఓకే రెండు నెగిటివే కాబట్టి యాడ్ చేస్తాం మైనస్ ఏ మైనస్ ఏ మైనస్ టూ ఏ స్క్వేర్ ఇక్కడ కూడా మైనస్ టూ బి స్క్వేర్ అవుతుంది ఓకే ఇక్కడ మైనస్ టూ స్క్వేర్ చేస్తే ఫోర్ అయిపోతుంది ఏ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ఇక్కడ కూడా మైనస్ టూ స్క్వేర్ చేస్తే ఫోర్ బి స్క్వేర్ రెండిట్లో ఫోర్ ఉంది కాబట్టి మనం ఫోర్ కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏ స్క్వేర్ ఉంటుంది ప్లస్ బి స్క్వేర్ ఉంటుంది
మనకి 4 కి స్క్వేర్ రూట్ ఉంది కదా ఎంత 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 0, 0 అండ్ 36, 15 ఓకే ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే 0, 0 అంటే ఇది ఏంటి ఆరిజిన్ అండ్ 36, 15 ఓకే మనకి ఇది x1 y1 x2 y2 అనుకున్నట్లయితే మనం ఇంత అక్కడ ఫార్ములా వాడొచ్చు అలా కాకుండా మనకి ఆరిజిన్ నుంచి ఒక పాయింట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్ గా మనం స్క్వేర్ రూట్ ఆఫ్ x2 y2 ఫార్ములా కూడా వాడేసి చేయొచ్చు ఇక్కడ మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 y2 అనే ఫార్ములా వాడితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అంటే ఇది x, y అనుకుంటాం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 36 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ అవుతుంది దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6 6 ఆర్ 36 3 3 6 ఆర్ 18 18 2 ఆర్ 36 36 ప్లస్ 3 39 3 3 అంటే 1296 అవుతుంది ప్లస్ 225 అవుతుంది యాడ్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ 6 11 1 9 plus 1, 10 plus 2, 12, 1. 2 plus 2, 4 plus 1, 5, 1. అంటే 15, 21. మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే డివిజన్ మెథడ్ లో చేయొచ్చు 15, 21. అంటే మనకి బార్ మెథడ్ ఆర్ షార్ట్ డివిజన్ మెథడ్ ఉంది కదా ఇక్కడ మనకి 3, 3 ఆర్ 9. 6 వచ్చింది తర్వాత 21 తీసుకుంటాం తర్వాత 3 ని డబుల్ చేస్తే 6. ఓకే మనకి ఇక్కడ ఈ వన్ వదిలేస్తే 62 లో 6 అప్రాక్సిమేట్లీ ఎన్ టైమ్స్ పోతుంది 10 టైమ్స్ పోతుంది కానీ ఇక్కడ మనకి 1 రావాలంటే 9 రాస్తేనే వస్తుంది కదా 9 9 9 9 81 82 96 ఆర్ 54 ప్లస్ 8 62 అవుతుంది మైనస్ చేస్తే 0 అవుతుంది అంటే స్క్వేర్ రూట్ ఎంత మనకి 39 అన్నమాట దిస్ ఈజ్ ఈక్వల్ టు 39 యూనిట్స్ అన్నమాట నెక్స్ట్ వెరిఫై ద పాయింట్స్ 1, 5, 2, 3 అండ్ -2, -1 ఆర్ కొలినియర్ ఆర్ నాట్ ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా అంటే ఫస్ట్ ఇది ఏ బిసి అనుకోండి మీరు ఏం ఫైండ్ అవుట్ చేస్తారు ఏబి ఫైండ్ అవుట్ చేస్తారు అలాగే బిసి ఫైండ్ అవుట్ చేస్తారు ఏసి ఫైండ్ అవుట్ చేస్తారు ఒకవేళ మనం ఏబి ప్లస్ బిసి చేసి వచ్చిన ఆన్సర్ ఏసీకి ఈక్వల్ అనేట్లయితే మనం ఏం రాయొచ్చమట దేర్ఫోర్ గివెన్ పాయింట్స్ ఆర్ కొలినియర్ అని రాయొచ్చు అలా రానట్లయితే నాట్ కొలినియర్ పాయింట్స్ అని రాస్తే సరిపోతుంది నాన్ కొలినియర్ అని పాయింట్ రాస్తే సరిపోతుంది అన్నమాట మీరు హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ 9th వన్ చెక్ వెదర్ 5, -2, 6, 4 అండ్ 7, -2 ఆర్ ద విక్సిస్ ఆఫ్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఓకే మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏవైనా టూ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి అంటే మనం మెజర్మెంట్ అంటే డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాటి యొక్క లెంత్ లో ఫైండ్ అవుట్ చేయాలి ఓకే ఇక్కడ మనం ఇచ్చిన పాయింట్స్ ఫస్ట్ నేమ్స్ పెట్టుకుందాం లెట్ ఏ 5, -2 బి 6, 4 అండ్ సి 7, -2 మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం డిస్టెన్స్ ఫార్మ్ ఏంటి మనకి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ మనం ఈ రెండు పాయింట్స్ తీసుకున్నాం కదా x1 y1 x2 y2 అనుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 5 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ మైనస్ 2 అంటే ప్లస్ 2 చేసేసేయచ్చు స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 5 అంటే 1 స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 2 6 స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 6 స్క్వేర్ అంటే 36 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 37 ఇప్పుడు మనం బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం బీసీ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా ఇక్కడ బీసీ రెండు పాయింట్స్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అంటే 7, -6 హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ అంటే -2, వై వన్ అంటే 4 స్క్వేర్ దిస్ ఈక్వల్ టు 7, -1 6 అంటే 1 స్క్వేర్ ప్లస్ -2, -4 అంటే -6 కదా దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 -1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ చేస్తే 1 -6 స్క్వేర్ చేస్తే 36 దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 37 ఓకే ఇక్కడ చూడండి మనకి ఏబి బిసి ఈక్వల్ అయిపోయి కాబట్టి మనకి ఏవైనా టూ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే చాలు కదా
మనకి ఐసోసెల్స్ ట్రయాంగిల్ అని చెప్పడానికి కాబట్టి ద గివెన్ పాయింట్స్ ఆర్ వెర్టిసెస్ ఆఫ్ ఎన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ అని రాస్తే సరిపోతుంది సిన్స్ AB equal to BC, the given points are vertices of an isosceles triangle. Okay, next fifth one. In a classroom, four friends are seated at the points A, B, C, and D as shown in the figure. Jarina and Fanny walk into the class and after observing for a few minutes, Jarina asks Fanny, "Don't you think A, B, C, D is a square?" Fanny disagrees. Using distance formula, find which of them is correct why. Okay, ikkada manaki nalugu students kuchunnaru ee nalugu students yokka places ni manam join chesinatlayite ante vaatni abcd anukunnatlayite adi oka square ni form chestundani evaru chepparante ikkada manaki janaki adigindi pani avutunda ani square avutunda ani aithe pani daniki disagree nannu oppukoled anamata aithe manam distance formula upayoginchi vallidderlo evaru correct anedi find out cheyali ante oka vela square anosthe manaki जरीना करेक्टन चिप्तम राकपोते मन की फनी करेक्टन चिप्तम असल फर्स्ट मन वाट कोऑर्डिनेट्स ओके इकड़ा कोऑर्डिनेट्स मन की इक मन एक्स एक्सिस वस्ते एक्कडिकि मन त्री दग्गरिकि वस्तां अंटे त्री वै एक्सिस दग्गरिकि वन टू थ्री फोर अंटे फोर अवुतुंदि अलागे डी ओक पॉइंट्स इक्कड मन की एक्स एक्सिस मीद सी वै एक्सिस मीद वन नेक्स्ट सी ओक कोऑर्डिनेट्स एक्स एक्सिस कि वस्ते नाइन y axis को से 4 next b का coordinates इधर x axis 6 y axis 7 ओके ये coordinates ने दिए इसको नहीं मानो distance form का उपयोग नहीं चाहिए अरे a b c d ने दी अरे बिल्कुल joint चाहिए का वच्चा ये geometrical figure ने दी मान के square होते हैं तो लेने का verify चाहता ओके मान के इधर a मुझे चिन्ह मान के 3, 4 next b 6, 7 C 9, 4 and D equal to 6, 1 మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అది స్క్వేర్ అవ్వాలి అంటే ఫస్ట్ 6 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అదేంటి AB BC CD and DA నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి డయాగోనల్స్ ఫైండ్ అవుట్ చేయాలి AC BD ఫైండ్ అవుట్ చేయాలి ఈ 4 వాల్యూస్ ఈక్వల్ కావాలి అలాగే ఈ 2 వాల్యూస్ ఈక్వల్ కావాలి ఎందుకంటే స్క్వేర్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి అట్ ద సేమ్ టైమ్స్ డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా మనం ఇలా వచ్చినట్లయితే అప్పుడు మనం ఎవర్తో మనం ఏకీభవిస్తాం జరీనాతో ఏకీభవిస్తాం ఎందుకంటే ఆమె అది ఏబీసీడీ అనేది ఒక స్క్వేర్ అవుతుందని చెప్పింది ఒకవేళ అలా కానట్లయితే మనం ఫనీతో ఏగ్రీ అవుతాం అన్నమాట కాబట్టి ఇది ఇట్లాంటిది మనం ఆల్్రెడీ ఎగ్జాంపుల్ లో చేశాం కదా కాబట్టి మీరు ఓన్ గా ప్రయత్నించండి ఇట్లాంటి మనం లాట్ ఆఫ్ సమ్స్ చేసినప్పుడు మనకి ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనం సమ్స్ చాలా ఈజీగా చేయగలుగుతాం అలాగే మనకి ఎక్కువ కాలం మనం మెమరీలో ఉంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాం అన్నమాట ఓకే ఈ ఎక్సర్సైజ్ లో మిగిలిన ప్రాబ్లమ్స్ ని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి।